జనం ప్రయాణ ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం అందమైన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది. ఈ రాకపోకలతో పాటు పర్యాటకులను ఆకర్షిస్తూ సెల్ఫీ బ్రిడ్జ్గా మారిపోయింది. జార్ఖండ్లోని దుమ్కా జిల్లా మయూరాక్షి నదిపై అతి పొడవైన వంతెన పూర్తయింది. ఈ వంతెన మసాలియా బ్లాక్లోని మక్రంపూర్ని, దుమ్కా సదర్ బ్లాక్లోని కామ్రాబాద్ని కలుపుతోంది. ఈ వంతెన నిర్మాణంతో 15 కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. 2340 మీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మాణానికి 198 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఈ వంతెన నిర్మాణం ఆకర్షణీయంగా సాగింది. దీన్ని చూసి ప్రజలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. దాంతో ఇది సెల్ఫీ బ్రిడ్జ్గా మారిపోయింది. త్వరలోనే ప్రారంభించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. దుమ్కా నగరానికి దగ్గరలో చాలా గ్రామాలు మయూరాక్షి నదికి ఇరువైపులా ఉన్నాయి. అక్కడి ప్రజలు దుమ్కాకి రావాలంటే పడవలను ఆశ్రయించాల్సిందే. ఈ వంతెన నిర్మాణంతో మసాలియాలోని మక్రంపూర్, దుమ్కాలోని మసంజోర్ని చేరుకోవడానికి మార్గం సుగమమైంది. ఇదివరకటిలాగా పడవలో వెళ్లాల్సిన అవసరం లేదు, ఎక్కువ టైం కూడా పట్టదు. హై స్కూల్, కాలేజ్కి వెళ్లే విద్యార్థులకు కూడా ఎంతో తేలిగ్గా ఉంటుంది. ఉపాధి, వ్యాపార కార్యకలాపాలు కూడా ఈ వంతెన వల్ల జోరందుకోనున్నాయి.